సంక్రాంతికి నేను రావడం లేదు, ఆ గ్యాప్ని నువ్వు వాడుకో అని ఒక సీనియర్ హీరో యంగ్ హీరోని హార్ట్ఫుల్గా విష్ చేశారంటే సక్సెస్ సగం వచ్చినంత బలంగా ఉంటుంది. ఆ బలం ఎంత బలంగా ఉంటుందో విజయ్ దేవరకొండకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కమాన్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నది బాలయ్య కాబట్టి. మరి ఆ సీజన్ని క్యాప్చర్ చేస్తున్న మిగిలిన వాళ్ళ మనసుల్లో ఏముంది? ఈసారి అన్స్టాపబుల్ షో పార్టిసిపేట్ చేసేది యానిమల్ టీమ్ అయినా మన దగ్గర మాత్రం రౌడీ హీరో అభిమానులకు కడుపు నిండిపోతుంది. స్క్రీన్ మీద రష్మిక, సందీప్, బాలయ్య, రణబీర్ అందరూ విజయ్ దేవరకొండ గురించి అన్స్టాపబుల్గా మాట్లాడుతూనే ఉన్నారు. బాలయ్య అయితే ఓ స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి, ఫ్యామిలీ స్టార్ ఈ సంక్రాంతికి నేను రావడం లేదు, ఆ స్పేస్ని నువ్వు వాడుకో అని బ్లెస్సింగ్ ఇచ్చేశారు. దీంతో ఫ్యామిలీ స్టార్ అభిమానుల జోష్ మామూలుగా లేదు. ఆల్రెడీ సంక్రాంతికి రావడం పక్క అని మహేష్ బాబు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు. అటు గుంటూరు కారం నిర్మాత సూరిదేవర నాగవంశీ కూడా ఈ పొంగల్ తమకు చాలా ప్రెస్టేజియస్ అని అంటున్నారు. ఈ సంక్రాంతి మీద ఫుల్ ఫోకస్తో ఉన్నట్లు, కలెక్షన్ కుమ్మరిస్తున్నట్టు కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రొడ్యూసర్. ఇటు ఈగిల్ మేకర్ అయితే చూసుకోండి బాబు, 50 రోజుల్లో కౌంట్ డౌన్ బిగిన్ అయిందని సిగ్నల్ ఇచ్చేశారు. ఈ ఏడాది పండగతో పాజిటివ్ హిట్ అందుకుంటున్నాం. మాస్ మహారాజా నెక్స్ట్ ఇయర్ ఈగిల్ మీద హోప్స్ అయితే బాగానే పెట్టుకున్నారు. భారీ సినిమాల మధ్య బుల్లి హీరో తేజ సజ్జ హనుమాన్తో వస్తున్నారు. అటు విక్టరీ హీరో వెంకటేష్ అయితే ఒకేసారి 2 కాలేజీల్లో ప్రమోషనల్ యాక్టివేషన్లో పాల్గొంటూ ప్లాన్ చేస్తూ ట్రెండ్ సెట్ చేయడం అంటే ఇదేనమ్మా, సైంధవ్ కూడా ట్రెండింగ్లో ఉంటుంది, వా వా అంటూ కుర్రకారుతో హుషారు పెంచుతున్నారు. వీళ్ళందరూ కూడా బాలయ్య రాకపోవడం వల్ల అన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేసుకుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.